హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజులలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వడగాలుపులు, భానుడి భగభగల నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుంది. నిన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవగా ఈరోజు రేపు ఉభయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 25 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళను తాకిన ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మరో 2 నుంచి 3 రోజులు నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ను తాకనున్నాయి. మరో 2 లేక 3 రోజులలో అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు ఇవి తాకుతాయని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది. అలాగే తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. మరియు ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఒడిశా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ద్రోణి ఉన్నది. దక్షిణ ఛత్తీస్గఢ్, దానికి ఆనుకొని ఉన్న ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. వీటి ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే ఈదురుగాలు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలియజేసింది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.